వాడు నా కోసం వచ్చాడా లేకపోతే నువ్వు రమ్మని పిలిస్తే వచ్చాడా? ప్రవీక్ నీ మీద ప్రేమ లేదనుకున్నావే ఏంటి? వాడెప్పుడు నీ గురించి ఆలోచిస్తాడమ్మా. పాపం వాళ్ళ అత్తమామలతో కలిసి ఎక్కడికో టూరు కూడా వెళ్లాల్సిన వాడు. నీ గురించి తెలిసి వెంటనే వచ్చేశాడు. భగవంతుడు ఎప్పుడు మనిషి వాళ్ళకి అన్యాయం చేయడు సీను. పూర్తిగా మునిగిపోయేలోపు ఏదో ఒక రకంగా చెయ్యం నుంచి మరీ ఒడ్డున పడేస్తాడు. అందుకే మన మనుషుల్ని నమ్మడం కంటే దేవుణ్ణి నమ్ముకుంటే మంచిది.